గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయాల హల్చల్, డబ్బు కొట్టు బిడ్డని పట్టు అంటూ బెదిరింపులు. తాడికొండ నియోజకవర్గం పాములపాడు గ్రామం చెందిన బాధితురాలు రాత్రి 1 గంట సమయంలో పురిటినిప్పుడు రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలోని సిబ్బంది డబ్బులు ఇవ్వమని బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. 1 గంట అప్పుడు వచ్చా నేను, 1 గంట అప్పుడు వస్తే వాళ్ళు ఎంజేపు డాక్టర్ మా బాగానే చూసింది. చూసి నాకు పోయి ట్యానింగ్ తీసుకోమంటే వాళ్ళు ఎంతసేపు లేవలేదండి. ఇంకా మా ఎవరు ఒక ఆయన వచ్చి అమ్మ అంతరి బిడ్డలు బాధపడుతుంటే కాను పైదం పో ట్యానింగ్ తర్వాత లేని పంపించారు. కాను లేపితే ఆయన లేదు ఇప్పుడు కాదు 6 ఇంటికి రామంది, 6 ఇంట్లో ఒక పిల్ల కనిది ఇంక నువ్వు తీసుకోమని ఒక ఆయన గది మేడం ఇంక తీసుకుపోయా మామూలు కానీ కానిపోయింది. కానిపోయినాక నేను గుడ్ల బాటలు వేసుకొచ్చుకుంటుంటే రామ్మా అన్నారు. గదిలోకి పోతే డబ్బులు 2 వేలు ఇస్తే పిల్లనెత్త లేక నీరు అన్నారు. నాకు అప్పుల్లో వద్దేం వద్దులే నేను బడి యువతలకు వచ్చాక. ఎవరు అడిగింది డబ్బులు? ఆయన నర్సులు. నర్సులు డాక్టర్ గారు వచ్చారు? ఏమన్నా ఎవరు రాలేదండి, ఓన్లీ నర్సులే అడిగారా? అడిగితే నేను అన్నా నాకు వద్దు ఆ బిడ్డ నేను అలిగి వస్తున్నా అది వస్తుంటే ఇంక మా అన్నయ్య ఉండి ఇక అబ్బాయి ఉండి 2 వేలు నా కాళ్ళు లేవు వస్తాం. వాళ్ళు 2 వేలు ఎందుకు ఇస్తున్నారు అడుగుతున్నారు. మన కాళ్ళు లేవుగా ఆదలు బాధలు వచ్చాము, 500 ఇద్దాంలే అన్నది. 500 ఇద్దాం వద్దులే అని నేను అన్నాయి. అది అసలు డబ్బులు ఎందుకు ఇవ్వాలని అడగలేదా? ఇంకా అడగలా. గతంలో ఏమన్నా జరిగినాయా? గతంలో నిరుడు ఒకసారి నిరుడు వస్తే జాకెట్లు గొడవలు మొత్తం బీగి పెట్టారు. ఎందుకు? ఇంకా డబ్బులు లేదు బాబు మగపులకు ఆడుగా మగపులకు మానవుడు గుట్టాడు 2 వేలు ఇవ్వన్నారు. నేను ఈయన ఒక 500 ఇచ్చి మేలకొండ పోయా. ఎందుకు ఇవ్వాలని మీరు అడగలేదండి? నేను అడగలేదా? నాకు భయం పిల్లగానే దాన్ని చేస్తారని భయపుట్టి నేను ఇలా మనవడు మగపులగాడని భయం అయింది. మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తే ఇప్పుడు అదే అన్నదా ఈయనని ఇప్పుడు అదే అన్నది. ఇప్పుడు అదే ఏంటి నేను నాకు వద్దులే అని అలిగి వచ్చాక. నర్సులు అన్నారు కదా? నా కాడ 100 రూపాయలు ఉంది, 100 రూపాయలు వేసుకుని చాలా బాగా అల్లుడు ఉంటేనే ఇంటికి అన్నారు. పిల్లగాని పెట్టుకొని పది కూలి వాళ్ళని పెట్టుకొని ఇంకెక్కడికి వస్తే ఇల్లు అన్నారు. ఏ ఊరమ్మా? మాది పాములపాడు అండి. పాములపాడా? కాకినాడ.